ఈ సినిమా గురించి ఈరోజు నేను ఎందుకో మొన్న ఈ మధ్య సినిమా చూశాను. చూశాక డెఫినెట్గా నేను ఈ సినిమా గురించి షేర్ చేసుకోవాలి అని వాళ్ళతో చెప్పాను, డైరెక్టర్ అనీష్తో అండ్ ప్రొడ్యూసర్ అశోక్తో. సాధారణంగా అంటే ఆడియన్స్ కావచ్చు, మేము కూడా కావచ్చు, ఈ సినిమా గురించి వాళ్ళు నాకు లాంగ్ బ్యాక్ వచ్చి ప్రోమో చూపిస్తే బాగున్నాయని అప్రిషియేట్ చేశాను. తర్వాత ఏదో కాపీ రెడీ అయింది, ఒకసారి సినిమా చూడాలి సార్ అంటే నిజంగా నేనున్న బిజీలో నేను టైం ఇచ్చి సినిమా చూడలేకపోయాను. సో వాళ్ళు తర్వాత వచ్చి సార్ ఇలా సో అండ్ సో డేటు సినిమా రిలీజ్ చేస్తున్నాము, మాకు కొంచెం ఇక్కడ నైజాంలో థియేటర్లో ఇవన్నీ చేసి పెట్టండి సార్ అంటే సార్ ఆఫీస్లో చెప్పి థియేటర్లో చేసేసాం. ఒక కొన్ని థియేటర్లు దొరికాయి, ఆ థియేటర్లో సినిమా రిలీజ్ చేయించాం. అయిపోయాక సినిమా రిలీజ్ అయిన రోజు నాకు ఫోన్ చేశారు, సార్ సినిమా బాగుంది సార్ ఒకసారి కనుక్కోండి అంటే నేను కూడా ఎంక్వైరీ చేస్తే బాగుంది అన్నారండి. బట్ చిన్న సినిమా ఎంత బాగున్నా ఏముంటుంది అనే ఒపీనియన్లోనే ఉన్నాను నేను. ఐఎమ్ అంటే మీడియా ముందు నేను చాలా ఓపెన్గా ఇవాళ ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితి గురించి మాట్లాడాను. అంటే ప్రేక్షకుడు ఇవాళ 50 రూపాయల నుంచి 70 రూపాయలు పెట్టి ఒక సినిమాకి రావాలంటే వాళ్ళకి ఏదో ఒక ఎగ్జైట్మెంట్ ఉంటే కానీ థియేటర్కి రావట్లే. సో ఈ సినిమా కూడా అలాంటిదే, రిలీజ్ అయ్యాక ఓపెనింగ్ చూస్తే కానీ. సో ఇప్పుడు ఆఫ్టర్ రిలీజ్ 2 వీక్స్ కంప్లీట్ అయిపోయింది. సో ప్రేక్షకులు కూడా ఇవాళ అంత అమౌంట్ స్పెండ్ చేసి బాగుందంటే కానీ థియేటర్కి రావట్లేదు. సో నాలాంటి వాళ్ళు కూడా ఏ వెళ్తాంలే చిన్న సినిమా అని అలా 1 వీక్ అయిపోయింది. నేను సడన్గా సినిమా రిలీజ్ అయ్యాక 3rd అయినప్పుడు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోయా. సో వచ్చాక వాళ్ళు వచ్చారు, నాకు 10 డేస్ నేను బ్యాక్ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి సార్ సినిమా అంటే అప్పుడు అన్ని కలెక్షన్ తెప్పిస్తే చాలా స్టడీగా ఉన్నాయి. అంటే అయ్యో మనం ఏదో మిస్ అవుతున్నాం అన్నట్టు అనిపించి నేను ఇమీడియట్లీ వాళ్ళు వచ్చి కలిసిన తర్వాత ఒక మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఒక 6 మెంబర్స్ అందరము థియేటర్కి వెళ్ళాం ప్రసాద్లో. సో మేము వెళ్ళినప్పుడు థియేటర్లో ఇంకా అప్పటికి సినిమా స్టార్ట్ కాలేదు, ఒక 20 మెంబర్స్ ఉన్నారు. సో తర్వాత చూస్తే ఆల్మోస్ట్ హాఫ్ థియేటర్ ఫుల్ అయింది. సినిమా స్టార్ట్ అయ్యాక లాస్ట్ వరకు అసలు ఎంత ఎంటర్టైన్మెంట్ అంటే నాన్ స్టాప్ అన్నట్టు. మేము వెళ్ళిన 6 గురము పగలబడి నవ్వుతూనే ఉన్నాం, అలాగే ఆడిటోరియం రెస్పాన్స్ కూడా ఇట్స్ ఎ నాన్ స్టాప్ ఎంటర్టైనర్. నేను ఈ మధ్యకాలంలో నేను తీసిన సినిమాలు కావచ్చు, చూసిన సినిమాలు కావచ్చు, ఇంత నవ్వుకున్న సినిమా లేదు. సో ఆడియన్స్కి ఇట్స్ మై రిక్వెస్ట్, ఇది ఇప్పుడు 3rd వీక్లోకి వచ్చింది. సో ఈ సినిమాని ఇలా ఇలేరిస్ ఎంటర్టైన్మెంట్గా వాళ్ళు అందరు కొత్తళ్లతోని కొత్త డైరెక్టర్ కొత్త ప్రొడ్యూసరు అందరు ఒక టీమ్గా చేసుకొని ఈ సినిమా అలా ఇలా అనే సినిమాని తీసి, ఇప్పుడు నేను తీసిన సినిమాల గురించి మాట్లాడినప్పుడు మీ అందరికీ తెలుసు. సో జెన్యున్ ఫీలింగ్ నాకు అది నచ్చితే కానీ నేను జెన్యున్గా మాట్లాడలేను. సో రిలీజ్ అయిపోయి 2 వీక్స్ అయిపోయింది, ఇప్పటివరకు ఎవరన్నా చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళని మీరు తెలుసుకొని ఈ సినిమా చూసారా ఎలా ఉందని మీరు కనుక్కొని ఈ సినిమా గురించి తెలుసుకొని థియేటర్కి వెళ్ళి చూడండి. మీరు 2.5 అవర్స్ మీ మొత్తం ఆల్ టెన్షన్స్ అన్నీ పోయి ఫుల్ ఎంజాయ్ చేసి ఇంటికి వస్తారు. దిస్ ఈజ్ మై ప్రామిస్. సో ఆడియన్స్ గన్ షాట్గా మీరు వెళ్ళొచ్చే సినిమా. సో ఇప్పుడు 3rd వీక్ రన్నింగ్లో ఉంది నైజాంలో. 1st వీక్ అంటే 3rd వీక్ థియేటర్స్ ఎక్కువ ఉన్నాయి. సో సినిమా బాగుంది అని అంటే థియేటర్స్ పెంచడానికి కూడా ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు ఈ 3rd వీక్ రన్నింగ్లో హైదరాబాద్లో నంబర్ ఆఫ్ థియేటర్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ కూడా పెంచాము. సో 4th వీక్ ఇంకా పెరుగుతాయని అనుకుంటున్నాను. సో ఎప్పుడో లాంగ్ డేస్లో చిన్న సినిమా ఇలా బాగుంది అంటే మనకు లాంగ్ రన్ దొరికి తర్వాత థియేటర్లు పెంచుకుంటూ ఆడిచ్చేవాళ్ళం. ఇప్పుడు అప్పుడు ఆ స్కోప్ పోయింది. సో ఉన్న థియేటర్ని హోల్డ్ చేసుకుంటూ అందుకే నేనే ఈ థియేటర్ ప్లానింగ్ కూడా మొన్న వాళ్ళకి చెప్పి నంబర్ ఆఫ్ థియేటర్స్ వేయకుండా సో కాంపాక్ట్ ఆల్ ప్యాకెట్లలో థియేటర్స్ ఉండేలాగా ప్లాన్ చేశాం. సో డోంట్ మిస్. అలా ఇలా దాదాపు 8 మంది డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశాను. ఇవాళ 6 గురు ఆల్రెడీ మంచి పొజిషన్లో ఉన్నారు, ఇంకా 2 ఇద్దరిని కూడా సక్సెస్ఫుల్గా బయటికి పంపించాలని ఆ స్క్రిప్ట్ వర్క్ చేస్తూనే ఉన్నాను. ఈ అనీష్ కృష్ణ అంటే ఒక కొత్త డైరెక్టరు, పాష్గా ఉంటాడు, ఒక పిల్కేసుకొని తిరుగుతుంటాడు. అంటే ఆయన వచ్చినప్పుడు నేను అనుకున్నాను అమ్మ మరీ పాష్గా ఉన్నాడు, ఈ మల్టీప్లెక్స్ సినిమాలు తీసేస్తారేమో, ఏం సినిమాలు తీస్తారేమో అంత నేను ఎగ్జైట్ కాలా. కానీ సినిమా చూశాక అనీష్ యువర్ డన్ ఈజ్ అ వెరీ గుడ్ జాబ్. అంటే కామన్ ఆడియన్స్ కూడా ఆ ఎంటర్టైన్మెంట్ని రెగ్యులర్గా మన ఇంట్లో జరిగేటి మన స్నేహితుల మధ్యలో జరిగేటి ఇలాంటిది తీస్తూ ఒక అండర్ కరెంట్గా ఒక మంచి మెసేజ్ని ఇచ్చాడు. ఇట్స్ దాని మీద ఎక్కువ స్టోరీ చెప్పకుండా ఇట్స్ వెరీ ఎమోషనల్గా ఒకసారి ఆడిటోరియం అంతా అలా చూసేలాగా చేశాడు అనీష్. ఇస్ ఆల్ ది బెస్ట్.